అదియం నా డబ్బు నా సంపాదన నా ఇష్టం. దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చినాడు, ఆ రాజ్యంలో ఉండేటువంటి బొక్కసములన్నీ నీ చేతికి ఇచ్చినాడు. ఎందుకు? హ్యాండిల్ చేసేదానికి. యు ఆర్ నాట్ ఎ ఓనర్, యు ఆర్ ఎ ప్రొప్రైటర్. దాన్ని నీవు ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి దాని కొరకే. కాబట్టి నేడు సంఘాల్లో ఎక్కడ చూసినా కలవరాలు. ఎందుకు కలవరాలు? ఏంటంటే మా సొమ్ము మా ఇష్టం, నీ ఇంతే ఇచ్చేది, నువ్వు సక్సెస్ అవ్వు బతికితే బతుకు, సేవకుల మీద దండెత్తేది. మతి తప్పి ప్రవర్తించే ప్రవర్తన లేదు. రాజు కానీ ఆ మంత్రి కానీ కుటుంబ నాయకుడు కానీ కుటుంబంలో నాయకురాలు కానీ సంఘ పెద్దలు కానీ ఆయా బాధ్యత వహించేటువంటి వారు కానీ దేవుని ఆశ్రయించేటువంటి ఆ నమ్మకం ఏడపోయింది. ఎందుకు? వేరే వారి యొక్క ఆలోచన అవసరమా నీకు? వేరే వారి యొక్క కౌన్సిల్ అవసరమా? అన్యుడు వాడు, సిరియా రాజు అన్యుడు, ప్రభుని ఎరగనటువంటి వాడు, సహాయం పొందినట్లు ఉంది, మళ్ళా క్లాస్ పీకినాడు. నీవు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇక మీదట నీకు నెమ్మది ఉండదు, నీ ప్రజలకు నెమ్మది ఉండదు. అన్ని లక్షల మంది నెమ్మది లేకుండా పోయేదానికి కారకుడు నువ్వే. ఎంతమంది సంఘం యొక్క అసమాధానానికి కలవరానికి కారకులుగా ఉన్నారు నేడు? నీ సంఘంలో కలవరం కారణం ఏంటి? నువ్వే. గ్రహించరు. మాదే రైటు, మాదే రైటు. ఎవరిది రాంగు? దేవునిది రాంగు, నీది రాంగు. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనము దేవుని యొక్క సంఘములు ఎందుకు కోరుకున్నాం? సమాధానాన్ని కాపాడేదానికి. నీ ద్వారా సంఘానికి సమాధానం ఉండాలా? నీ ద్వారా సంఘానికి క్షేమం అనేది ఉండాలి.